ఏపీలో నవ నిర్మాణ దీక్షలు జరుగుతున్నాయి. దీక్షలకు ముందు విజయవాడలో నవ నిర్మాణ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. బెంజ్ సర్కిల్ దగ్గర నవ నిర్మాణ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ప్రజలందరితో ఆయన నవ నిర్మాణ దీక్ష ప్రమాణం చేయించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రం రావాలని పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారన్నారు. అప్పుడు ఆంధ్ర ఏర్పడిందని గుర్తు చేశారు. జూన్ 2 ఏపీకి చీకటి రోజన్నారు. జీవితంలో మరిచిపోలేని మరిచిపోకూడదని రోజని చంద్రబాబు పునరుద్ధరించారు. హలో, నారావారికి సుస్వాగతము అంటూ శ్రీ అజయ్ కుమార్ బృందం వారు ప్రదర్శించినటువంటి సంప్రదాయ నృత్యం అది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మనందరి చేత దీక్షా ప్రతిజ్ఞ చేయించడం కోసం, నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ గావించడం కోసం తరలి వస్తూ ఉన్నారు. డివి మనోహర్ హోటల్ నుంచి వారు కూడాను రాష్ట్రాన్ని నిర్మించుకుందాం ఈ లక్ష్య సాధనకు సమర్పణ భావంతో నిష్ఠతో త్రికరణ శుద్ధిగా కృషి చేద్దాం. ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాణ దీక్ష లక్ష్యాలను సాధిద్దాం. జై ఆంధ్రప్రదేశ్, జై జై ఆంధ్రప్రదేశ్. ఇది ఒక రాష్ట్రానికి ఒక చీకటి రోజు, జీవితంలో మరిచిపోలేని రోజు, మరవకూడని రోజు కూడా. ఈరోజు మిమ్మల్ని అందరినీ జీవితం కష్టపెడుతుల్లో మరి ఈ నిర్మాణ రోజు కూడా మండు ఈరోజు మీరు వచ్చారంటే ఆ స్ఫూర్తి జీవితంలో ఎప్పుడూ మరిచిపోకూడదని, ఏదైతే ఆ రోజు ఒకసారి గుర్తు చేసుకుని మళ్లీ రాష్ట్ర నిర్మాణానికి పునరంకితం కావాలనే ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను అర్థం చేసుకోగలుగుతాను మీ కష్టాలు. శారీరకంగా శ్రమ ఉంటుంది, మంచి ఎండ అయినా కూడా మీరు ఒకసారి చూస్తే కొన్ని అన్ని రాష్ట్రాలు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటాయి, దేశం స్వాతంత్ర దినాన్ని కూడా జరుపుకుంటాం. అదే సమయంలో మనం జరుపుకునేది నవ నిర్మాణ దీక్ష చేసి రాష్ట్ర అవతరణ జరిగిన సందర్భంగా మనకు జరిగిన నష్టాన్ని ఒకసారి నెమరు వేసుకుని మళ్లీ రాష్ట్ర పునర్నిర్మాణానికి దేశ అభివృద్ధికి పునరంకితమయ్యే రోజని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్ర చరిత్రలో ఇది ఒక చీకటి రోజే కాకుండా మనం పడరాని అవమానాలు పడ్డాం, అన్యాయం జరిగింది.